అబ్బయ్యా వీకెండ్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, ఒక మంచి ప్లేస్ ఉంటే కనుక చెప్పు అని మీరు కనుక నన్ను అడిగినట్లయితే నేను ఏం చెప్తానో తెలుసా? ఎక్సలెంట్గా ఉంటుంది, షామినిపేట్ లెక్కి వెళ్ళు బ్రో అని చెప్తా. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో ఈ వీడియోని మీరు చివరి వరకు చూశాక మీకే తెలుస్తుంది. ఈ వీడియోలో షామినిపేట్ లేక్తో పాటు దానికి దగ్గరలో ఉన్నటువంటి డీర్ పార్క్ కూడా ఎలా ఉందో చూద్దాం. మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ షామిరిపేట్ ఎగ్జిట్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఫస్ట్ మనకి డీర్ పార్క్ వస్తుంది. ఈ డీర్ పార్క్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో షామిరిపేట్ లేక్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ డీర్ పార్క్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసి తర్వాత షామిరిపేట్ లేక్కి వెళ్దాం. డీర్ పార్క్కి వచ్చేసాం. ఈ ప్లేస్ అంతా కూడా చాలా క్వైట్గా కామ్గా ఉంది. ఎంట్రన్స్ కూడా పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ విజిటర్స్ కూడా ఎవరు లేరు. ఇక్కడ చూసినట్లుగానే ఈ డీర్ పార్క్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఈ ప్లేస్కి రావాలి అనుకున్న వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవ్రీ మండే ఈజ్ హాలిడే ఫర్ డీర్ పార్క్. ఈ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 9:00 టు ఈవినింగ్ 5:00. అండ్ టికెట్ ప్రైస్ ఇలా ఉన్నాయి, అడల్ట్స్కి 30 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 20 రూపీస్. పార్క్లోకి ఎంటర్ అవ్వగానే నాకు కలిగినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి అంటే ఫారెస్ట్ పార్క్ అవటం వల్ల చుట్టూ చెట్లతో చాలా ప్లెజెంట్గాను గ్రీనరీగాను ఉంది. తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే ఇది చాలా చిన్న పార్క్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక అట్రాక్షన్ డీర్స్. ఆ డీర్స్తో పాటు ఇక్కడ కొన్ని చెట్లు, అదేవిధంగా చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ ఒక గజీబో ఉన్నాయి. స్టార్టింగ్లో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్లో మనం కనుక స్ట్రైట్గా వెళ్ళినట్లయితే డీర్స్ దగ్గరికి వెళ్తాం. అండ్ రైట్ సైడ్లో చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ అదేవిధంగా మనం కూర్చుని రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ అండ్ ట్రీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి రచ్చబండలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి వెళ్ళటానికి కుదరదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఫెన్సింగ్తో కవర్ అయి ఉంటుంది. ఈ పార్క్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గజీబో. ఈ గజీబో నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఆ వ్యూస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి. ఫైనల్గా డీర్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్దాం, పదండి. ఎట్ ప్రెసెంట్ చూడటానికి డీర్స్ కూడా ఏమీ లేవు ఇక్కడ. మనం ఇప్పుడు వేరే సైడ్కి కూడా వెళ్ళి చూద్దాం ఏమైనా డీర్స్ కనిపిస్తాయో లేదో.
అక్కడ కొన్ని డీర్స్ అయితే కనిపిస్తుంది చెట్ల కింద రిలాక్స్ అవుతూ. మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ సఫారీ లాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. దట్స్ ఆల్ అబౌట్ షామీర్పేట్ డీర్ పార్క్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి షామీర్పేట్ లేక్ వెళ్దాం, పదండి. ఇక్కడ మీరు చూస్తున్నది షామీర్పేట్ లేక్. ఆల్రెడీ చెప్పినట్లుగా డీర్ పార్క్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ లేక్. డీర్ పార్క్ని దాటి హైదరాబాద్ టు కరీంనగర్ హైవేలో మనం వెళ్తూ ఉంటే అక్కడ మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే లెఫ్ట్ తీసుకొని మనం లేక్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే నేను షామీర్పేట లేక్ వెళ్ళినప్పుడు 1 అవర్ పాటు వర్షం అయితే పడింది. ఆ రెయిన్లో షామీర్పేట లేక్ యొక్క వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. కాసేపటికి వర్షం అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఈ షామీర్పేట లేక్ యొక్క అందాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ వ్యూస్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండర్ ది మూన్ అని చెప్పేసి ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ కూడా ఈ షామీర్పేట లేక్ లాగే ఉంటుంది. అండర్ ది మూన్ లేక్ యొక్క ఫుల్ డీటెయిల్ వీడియో మన ఛానల్లోనే ఉంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు కూడా మనం చూసిందంతా కూడా 1 సైడ్ ఆఫ్ ది లేక్. మనం ఇప్పుడు లేక్ అదర్ సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ వ్యూ పాయింట్స్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కన్ఫ్యూజన్ కనిపిస్తే వాటిని రిఫర్ చేసుకోండి. మనం సెకండ్ వ్యూ పాయింట్కి వెళ్ళే వేలో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు.
ఈ సైడ్ నుంచి కూడా వ్యూస్ చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ షామిలిపేట్ లేక్లో మనం ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ షామిలిపేట్ లేక్. నేచర్, లేక్ వ్యూస్, అదేవిధంగా సన్సెట్స్ ఇష్టపడేవారు ఈ ప్లేస్ని తప్పకుండా ఒకసారైనా విజిట్ చేయండి.